यूट्यूब मित्रुलकु नमस्कारम मीरु चूस्तुन्नारु अग्री वेहिकल्स व्लॉग्स यूट्यूब चैनल ई रोज मी मुंदुकी ओक सेकंड हैंड वेहिकल अयिते अम्मकानि तीसुकोवडम जरिगिंदी जॉन डीर 5310 टू व्हीलर हार्वेस्टर अयिते अम्मकानि तीसुकोवडम जरिगिंदी टॉपिक लोकि वेल्ले मुंदु ओक चिन्न इन्फॉर्मेशन मी वद्द सेकंड हैंड वेहिकल्स उंटायि अवि अम्मालनुकुंटे स्क्रीन लो कनिपिस्तुन्न मा वाट्सएप नंबर की फोटोस मरियु వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మీ ముందుకి జాన్ డీర్ 5310 టూ వీలర్ హార్వెస్టర్ అయితే అమ్మకాన్ని తీసుకురావడం జరిగింది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు హార్వెస్టర్ కండిషన్ అడ్రస్ ఓనర్లు కూడా తెలుస్తాయి ఈ హార్వెస్టర్ ఒక హెచ్పి విషయానికి వస్తే హెచ్పి వచ్చేసి 55 HP గల హార్వెస్టర్ 55 HPతో ఈ హార్వెస్టర్ అయితే నడుముతుంది బండి వచ్చేసి టూ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ గమనించగలరు ఈ హార్వెస్టర్ ఒక మోడల్ వచ్చేసి 2021 మోడల్ బండి తీసుకొని ఒక సంవత్సరం మాత్రమే అవుతుందని ఓనర్గా చెప్పడం జరిగింది 2021 మోడల్ బండి బండి అయితే గుడ్ కండిషన్లో ఉంది మరి వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ గారు చెప్పడం జరుగుతుంది బండి వచ్చేసి ఎటువంటి డోజింగ్ వర్క్ మాత్రం చేయలేదు ఓన్లీ హార్వెస్ట్ కట్టింగ్ పర్పస్లో మాత్రమే నడిచింది ఈ హార్వెస్టర్కి మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్కి రిజిస్ట్రేషన్ కూడా చెప్పించామని చెప్తున్నారు ఫైనాన్స్ మాత్రం ఏమి లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి ఈ హార్వెస్టర్ ఒక టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 90%గా టైర్ లైఫ్ అయితే ఉండడం జరిగింది టైర్లు వచ్చేసి రీసెంట్గా కొత్త టైర్లు లేపించామని చెప్తున్నారు 90%గా టైర్లు ఒక లైఫ్ అయితే ఉండడం జరిగింది 90% టైర్లు అయితే ఉండడం జరిగింది టైర్లు కూడా గుడ్ కండిషన్లో మరి వర్కింగ్ కండిషన్లు అయితే ఉన్నాయి రీసెంట్గానే ఈ హార్వెస్టర్ కూడా రిపేర్ మొత్తం చేపించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళొచ్చు వర్క్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఇంజన్ ఆయిల్ అండ్ గేరాలు కూడా రీసెంట్గానే మార్చామని చెప్తున్నారు ఈ హార్వెస్టర్కి వచ్చేసి డ్యూరే క్లచ్ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది అలాగే ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఈ హార్వెస్టర్ ఒక బాక్స్ విషయానికి వస్తే బాక్స్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా గుడ్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది బాక్స్ కూడా ఎటువంటి రిపేర్ అయితే లేదు ఈ హార్వెస్టర్ యొక్క కట్టర్ బార్ విషయానికి వస్తే కట్టర్ బార్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు హార్వెస్టర్ యొక్క ఇంజన్ గేర్ బాక్స్ విషయానికి వస్తే గేర్ బాక్స్ కూడా గుడ్ కండిషన్లో ఉంది గేర్లు వచ్చేసి సైడ్ గేర్లుగా ఉన్నాయి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ గేర్లు బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు క్లచ్ ప్లేట్స్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయని చెప్తున్నారు రీసెంట్గానే రిపేర్లు మొత్తం చేయించారు బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళొచ్చు వర్క్కి వెళ్ళొచ్చు ఈ హార్వెస్టర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో ఈ బండి అయితే అమ్మకానికి ఉండడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్ ఆళ్ళగడ్డలో ఈ బండి అయితే అమ్మకానికి ఉండడం జరిగింది ఈ హార్వెస్టర్కి ఓనర్గా చెప్తున్న రేటు వచ్చేసి 1,73,70,000 మాత్రమే చెప్తున్నారు 2021 మోడల్ బండి రిపేర్ మాత్రం ఏమీ లేదు ఓనర్గా చెప్తున్న రేటు వచ్చేసి 1,73,70,000 మాత్రమే చెప్తున్నారు ఇదేమీ ఫిక్స్ రేట్ ఏమీ కాదు మాట్లాడితే కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు టైం పాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి బండి తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో మా టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఒకవేళ బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ నుండి టైటిల్ నుండి తీసేయబడుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు అర్థం ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్ ఆళ్ళగడ్డలో ఈ బండి అయితే అమ్మకానికి ఉండడం జరిగింది మీకు ఇంకా బండి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఓనర్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు బండి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని ఆళ్ళగడ్డలో ఉంది ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రం చేయవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి మీకు నచ్చినట్టయితేనే పేమెంట్ చేసుకోనండి ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ చేయకండి బండి దగ్గరికి వెళ్ళి బండి కండిషన్ చూసి నచ్చినట్టయితేనే పేమెంట్ చేసుకోనండి ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి